అమరావతిని పూర్తి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అలుపెరగానే పోరాటానికైతే సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉంది కాకపోతే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడగట్టడంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ప్రతిపక్షానికి మద్దతుగా ప్రజల్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే నిర్విరామంగా కొనసాగిస్తుంది ఆశించిన ఫలితం వచ్చినా లేకపోయినా వాస్తవానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని గతంలో నేను అనుకున్నారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చుంటే అదేమన్నా సాధ్యమయ్యేదేమో అలాగనే రెండు వేల పద్నాలుగులో అధికారం కట్టబెట్టిన ఐదేళ్ల పాటు పూర్తి చేయాల్సి పూర్తి చేసేసి ఉంటే వేరే రకంగా ఉండేది సగం సగంలో వదిలేయడం దాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని ఆశించడం అదే కొట్టింది ఆ వ్యూహమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మళ్ళీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆయన ఆశయానికి ఆయన కలకు ఆ సింగపూర్ రాజధాని గ్రాఫిక్స్కి అన్నింటికి కూడా అన్నింటికి కూడా బ్రేకులు పడ్డాయి అయితే ఇప్పుడు రైతులు ప్రధానంగా భూములు ఇచ్చిన రైతులు రోడ్డు ఎక్కడంతో అదే ఒక ఆయుధంగా మారింది తెలుగుదేశం పార్టీకి అందుకే ఇప్పుడు ఒక యాజ్యుకేషన్ అయితే తెర మీద తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ దీంతో పాటు ఎప్పుడైతే వద్దనుకున్నారో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో దూరం అయిపోయారు మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీని కలవాలి అని చెప్పి స్కెచ్ చేయడు ఆ మద్దతు కోరు అంటే అవసరమైతే ఇప్పుడు ఓకే అంటే పొత్తు పెట్టుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అలాగే అమరావతికి అనుకూలంగా వైసీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఎత్తుగడతో సిద్ధమయ్యారు చంద్రబాబు గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది జిల్లాల వారీగా యాత్రలు చేయాలి అనేది అంటే అమరావతికి అనుకూలంగా జిల్లా ప్రతి జిల్లాలో ప్రజల సమస్యను తెలుసుకుంటూ అమరావతి వచ్చినే రాజధానిగా కొనసాగించాలి అనే నినాదంతో ప్రతి జిల్లాలో కూడా యాత్రలు ప్రారంభించాలి జిల్లాల వ్యాప్తంగా అనే పిలుపునిచ్చడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు గారు అనేది అమరావతి ఉద్యుత్ ఉద్యమంతో పాటు ప్రభుత్వ విధానాలపైన అలాగే ప్రజా సమస్యలపైన పోరాడుతూ జిల్లాల వారీగా ప్రజలను తమ వైపు తిప్పుకునే ఒక సరికొత్త ఎత్తుగడతో అయితే ఒక సరికొత్త స్కెచ్తో అయితే చంద్రబాబు గారు సిద్ధమయ్యారు అనేదే ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు సైతం బయట పెడుతున్నమాట మరిది అధికారికంగా అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అది సాధ్యమవుతుందా అదే కనుక జరిగితే అనుకున్న మద్దతు కొడగొట్టుకుంటారా ఏంటనేది వేచి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి